విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జనసేన నేత ఎమ్మెల్సీ వంశీ యాదవ్ మధ్య వ్యక్తిగత కక్షలు మరోసారి బహిర్గతమయ్యాయి. తన రాజకీయ జీవితాన్ని ఎంపీ దెబ్బకొట్టారని భావిస్తున్న ఎమ్మెల్సీ వంశీ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎంవీవీ. ఆయన ప్రత్యర్థిగా హ్యాట్రిక్ ఎమ్మెల్సీ వెలగపూడి రామకృష్ణబాబు బరిలోకి దిగుతున్నారు. జనసేన టీడీపీ పొత్తుల కారణంగా ఉమ్మడి అభ్యర్థి అయిన రామకృష్ణబాబు విజయం కోసం కలిసి పనిచేస్తామని వంశీ యాదవ్ ప్రకటించారు. అదే సమయంలో తనకు రాజకీయ వ్యక్తిగత ప్రత్యర్థిగా భావిస్తున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు వంశీ యాదవ్. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ముఖ్యమంత్రి కాదు కదా, దేవుడు వచ్చినా కాపాడలేడని, తన నుండి ఎవరూ కాపాడలేరని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బిజినెస్ చెప్పాలి, ఇప్పటివారు నీ బిజినెస్ నీ పర్సనల్ ఎత్తలేదు. నా నోరు తిరిగి ఇంట్లోంచి కూడా బయట వెళ్ళ కుక్క, ఒళ్ళు దగ్గర పెట్టుకో, చిల్లరగా మాట్లాడి చిల్లర చిల్లరగా పేరు వండుకో, తోలు తెస్తాను సన్యాసి అదవా. ఎవరికున్నారు బాధ్యతలు లిస్ట్ చెప్పాలా? ధైర్యం ఉందా నీకు? రా, నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఏ ముఖ్యమంత్రి కాపాడుతాడు, ఎవడు కాపాడుతాడో, కాపాడవాళ్ళు ధైర్యం ఉండి కాపాడుకోమని చెప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటారా ఫేస్ టు ఫేస్? ఎవరు బాధ్యతలు ఎంతమంది తెస్తాను బయటికి? ఎక్కడెక్కడ లిస్టులు ఉన్నాయి చెప్పాలి? నేను నీకు తెలియదు నువ్వు నీ లిస్టులు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నువ్వు నీ వెనక తిరిగి వాళ్ళు చెప్తున్నారా? తీసుకుని వాళ్ళందరినీ బుద్ధి తెచ్చుకుని ఒక్కసారి నా గురించి ఎక్కడన్నా మాట్లాడిన తెలిస్తే తన్నులు తప్పవు నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని హెచ్చరిస్తా ఉన్నా, నీకు దమ్ముంటారా? నీ ఎక్కడికైనా రెడీయే. నీ దగ్గర టీ కూడా తాగలేదు, ఆయనే రిజర్వేషన్లు ఖరారు చేశారు. దగ్గరుండి మనం ఒకరోజు పిలవాలా? నేను చెప్తుంటే నీకెందుకు నువ్వు ఎక్కడ పోటీ చేస్తా చెప్పు, వాళ్ళ గురించి చదివేయమన్నారు. వాళ్ళని పిలిచి మీ ఎవడు అడగట్లేదు, మీ మహిళ చేయమన్నాడని వాళ్ళు చెప్తున్నాడు. అన్నీ డబుల్ గేమ్. వచ్చే ఎన్నికల్లో ఎంవీవీని ఓడించడం ఖాయమని, అది జనసేన టీడీపీ విధానమైతే తన వ్యక్తిగత అవసరమని ప్రకటించారు వంశీ. బిల్డర్ అయిన ఎంవీవీపై వ్యక్తిగత ఆరోపణలతో పాటు వ్యాపారపరమైన అభియోగాలు చేశారు ఎమ్మెల్సీ. అయితే ఎంవీవీ వంశీ మధ్య వివాదం కొత్తది కాకపోయినా బహిరంగంగా ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. సిట్టింగ్ ఎంపీపై ఎమ్మెల్సీ ప్రయోగించిన భాష చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఎమ్మెల్సీ వంశీ తీవ్ర పదజాలంపై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని ఎంవీవీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను అవమానించినందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఎంవీవీ. ఎంతోమంది ఒక మోదీ గారితో, ఒక అమిత్ షా గారితో, నిర్మలా సీతారామన్ గారితో, రాజ్నాథ్ సింగ్ గారితో, సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో, ఎంతమంది పెద్దలతో సభలో కూర్చున్న వ్యక్తిని నేను. సో నాకు ఒక లాంగ్వేజ్ కంట్రోల్ అనేది ఉంది. నాకు వ్యక్తిగత దోషంలో పోయి నేను కూడా నేను బట్టలు పెట్టి తనుతాను, నువ్వు వచ్చే బయటికి, ఇలాంటి మాటలు మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. అలాంటి మాటలు నేను మాట్లాడలేను. ఏదైనా అతను ఆరోపణలు చేస్తే ఏ ఆరోపణలు కానీ ఒకటే సమాధానం చెప్తా, అది నీ కర్మ, నీ స్థాయి అది, నీ దిక్కునగాడ పో అని చెప్పి చెప్పడం తప్ప అంతకంటే మాకేం లేదు. అది చెప్తాను. అతను ఒక అసమర్థ రాజకీయ నాయకుడు, అసమర్థ రాజకీయ నాయకుడు. సమర్థమైన రాజకీయ నాయకుని ఎవరు అడ్డుకోలేరు. సమర్థత ఉన్న రాజకీయ నాయకుడిని సమర్థత ఉంటే ఎవరైనా పార్టీ గౌరవిస్తే, ప్రజలు గౌరవిస్తారు, ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు. అర్థమైందండి? అసమర్థ రాజకీయ నాయకుడిని అసమర్థతతోనే అతను కింద దిగిపోతూ ఉంటాడు. అతను గెలలేపోయాడు. 2009లో సీట్ ఇస్తే గెలలేపోయాడు. 2014లో గెలలేపోయాడు. 2019లో సీటే తెచ్చుకోలేపోయాడు. 2021లో అతను అసమర్థతను చూసి అతను మేయర్ని చేస్తే విశాఖపట్నం పరిస్థితి ఏంటని చెప్పేసి మేయర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఉండకపోవచ్చు. ఒక నేను చెప్తే విశాఖపట్నం మేయర్ని డిసైడ్ చేసి ముఖ్యమంత్రి గారు నేను అనుకోవట్లేదు. ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. అక్కడ ఎవరైతే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, ఎవరైతే ఏ విధంగా పనిచేస్తారని ఒక రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఈ నేపథ్యంలో వంశీపై కౌంటర్ అటాక్ చేస్తున్నారు ఎంపీ ఎంవీవీ. దీంతో ఎంపీ ఎమ్మెల్సీల మధ్య వ్యక్తిగత వ్యవహారం పూర్తి స్థాయిలో పార్టీలకు పాకేలా కనిపిస్తుంది. ఇప్పటికే జనసేనతో ఎంవీవీకి వైరం ఉంది. పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేసినందుకు ఎంపీని టార్గెట్గా పెట్టింది జనసేన. నగరం నడిబొడ్డున సిబిసిఎన్సీ సహా ఎంవీవీ నిర్మాణ కంపెనీల్లో కొనుగోళ్లు చేయవద్దని, ప్రభుత్వం మారిన వెంటనే వాటిపై చర్యలు ఉంటాయని హెచ్చరిస్తోంది. ఇటీవల వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీ వంశీ యాదవ్ రెబల్గా మారి జనసేనలో చేరారు. ఆయనకు అర్బన్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది జనసేన. అతను గెలలేపోయాడు. 2009లో సీట్ ఇస్తే గెలలేపోయాడు. 2014లో గెలలేపోయాడు. 2019లో సీట్ అయితే రంగాను చంపి పారిపోయి వైజాగ్ వచ్చిన వ్యక్తి వెలగపూడి.
కాపుల ఓట్ల కోసం పవన్ ఫోటో పెట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు ఎంపీ ఎంవివి. రంగాను వెలగపూడి ఎలా చంపారో ఆధారాలతో బయట పెడతానని చెప్పారు ఆయన. ఎమ్మెల్సీ వంశీ ఒక అవివేకి అని, వంశీ చెబితే ఓడించేస్తారని అనుకుంటే ఆయన ఎందుకు గెలవలేకపోయారని ఎంవివి ప్రశ్నించారు. వంశీ మీద చెక్ బౌన్స్ కేసులు ఎన్నో ఉన్నాయని ఆరోపించారు ఆయన. వంశీ ఎంతో మంది డబ్బులు ఎగ్గొట్టారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. సీటు లేక వంశీ ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారని, మేయర్ పదవి స్థానికంగా ఉన్న యాదవులకి ఇస్తే తప్పేంటన్నారు. వైఎస్ఆర్ సిపికి వెన్నుపోటు పొడిచిన వంశీ పవన్ కళ్యాణ్ను ఎన్నోసార్లు తిట్టారని వెల్లడించారు. బాబు మోహన్ బ్రహ్మానందంలా కామెడీ యాక్టర్ వంశీ అన్న ఎంవివి అతడిలాగా తన చిల్లర వ్యక్తిని కాదంటూ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఎమ్మెల్సీల మధ్య వివాదం ఎటువంటి మలుపు తిరుగుతుందోనని ఉత్కంఠ పెరుగుతోంది. రాజకీయ నాయకుడు సమర్థత ఉంటే ఎవరైనా పార్టీ విశాఖ నగరంలో ఎంపీ ఎమ్మెల్సీల మధ్య వివాదం రాజకీయ దుమారాన్ని రేకెత్తిస్తోంది. ఇద్దరూ ఒకరిపైన ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉండటంతో రాజకీయంగా ఇది పెను సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు కూడా వీరిద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఉప్పు నిప్పులాగానే ఉన్నారు. ఒకళ్ళకొకళ్ళకి పొసకని పరిస్థితులు అయితే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒకే పార్టీలో ఉండటంతో ఇద్దరూ కూడా తమ తమ భావాలను వ్యక్తపరచకుండా మిన్నకుండిపోయారు. ఈ కోవలోనే ఇటీవలనే అధికార వైసీపీ పార్టీని వీడి ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన పార్టీలో చేరిన వెంటనే ఆయన తాను పార్టీ మారటానికి గల కారణాలను తెలియజేస్తూ ముఖ్యమైన కారణం విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ స్పష్టంగా చెప్పారు. ఆ రోజే సత్యనారాయణ అంతు చూస్తానని కూడా ఆయన గట్టి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ కోవలోనే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా నిన్న మొన్నటి వరకు కూడా ఉప్పు నిప్పుగా ఉన్న టీడీపీ నేత తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, అలాగే జనసేన పార్టీలో చేరిన వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ ఇద్దరూ కూడా ఒకే వేదిక పైకి వచ్చారు. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న పొత్తు కారణంగా వీళ్ళిద్దరూ కూడా ఒకే వేదిక పై నుంచి రాజకీయాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ ఇంటికి వెలగపూడి రామకృష్ణ బాబు వచ్చారు. ఈ కోవలోనే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ పైన పరుష పదజాలంతో దూషించడం జరిగింది. ప్రధానంగా ఆయన వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ కొన్ని కొన్ని విషయాలను బయట పెడితే తల కూడా ఎత్తుకోలేవనే విధంగా వంశీకృష్ణ మాట్లాడారు. నీ సంగతి తెలుస్తాను, విశాఖలో ఎన్ని అక్రమాలు చేశావో, ఎంతమంది నీ వల్ల బాధితులు ఉన్నారో అని మొత్తం అంశాలన్నింటినీ కూడా ఏకరవు పెట్టారు. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా కూడా వివాదాస్పదం అవుతోంది. ఇక ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూడా ఘాటుగానే ప్రతిస్పందించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన నివాసం ఉంటున్న ఎంవివి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి ఎంవివి స్టేషన్లో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పైన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పరుష పదజాలంతో తనను దూషించారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన కూడా మీడియా సమావేశాన్ని పెట్టి వంశీ పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎంవివి సత్యనారాయణ విశాఖ ఎంపీ బరిలో కాకుండా వచ్చే ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. దీంతో ఇదంతా కూడా విశాఖ తూర్పు నియోజకవర్గం కేంద్రంగానే ఈ రాజకీయం జరుగుతుంది. గడిచిన రెండు ఎన్నికల్లో అంటే పీఆర్పీ పెట్టిన సమయంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ నుంచి తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తిరిగి వెలగపూడి రామకృష్ణబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో వంశీకృష్ణ అయితే వెలగపూడిని ధీటుగా ఎదుర్కోలేరని ఆయనకు ఎమ్మెల్యే టికెట్ను ఇవ్వటం అధిష్టానం వైసీపీ దూరంగా పెట్టింది. ఈ నేపథ్యంలో తనకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవటానికి ప్రధానంగా ఎంపీ ఎంవివి సత్యనారాయణ కారణం అంటూ వంశీకృష్ణ అప్పటి నుంచి కూడా భావిస్తూ వచ్చారు. ఈ కోవలోనే ప్రస్తుతం పార్టీ మారిన ఆయన ఎంవివి పైన అయితే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఎంవివి కూడా వంశీ పైన అదే స్థాయిలో ప్రతిస్పందించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వెలగపూడి రామకృష్ణ బాబు పైన విజయవాడలో వంగవీటి మోహనరంగ అనే కాపు నాయకుడిని చంపిన ఘటనలో ముద్దాయిగా ఉన్నారని, అటువంటి నాయకుడి పక్కన ఉండి ఏ విధంగా ఇట్లాంటి మాటలు మాట్లాడతారని కూడా ప్రశ్నించడం జరిగింది. దీనిని తాను అంత తేలికగా వదిలిపెట్టబోనని, నీ సంగతి కూడా చూస్తానని స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తానికైతే వీరిరువురు మధ్య మాటల యుద్ధం పెరగటం విశాఖలో రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకున్నప్పటికీ కూడా విశాఖలో ఈ స్థాయిలో అయితే ఆరోపణలు జరగలేదు. వ్యక్తిగత దోషణలకు కూడా ఇరువురు నాయకులు వెళ్లటం పైన ప్రస్తుతం స్థానికంగా ఉన్న నేతలు అయితే చర్చించుకుంటున్నారు.
భవిష్యత్తులో ఇది ఏ మలుపు తిరుగుతుందనే ఒక ఆలోచన కూడా ప్రస్తుతం విశాఖ నగరవాసులు అయితే జోరుగా చర్చ సాగుతుంది. మొత్తానికైతే వంశీకృష్ణ శ్రీనివాసు 5 ఏళ్లుగా తన లోపల దాచుకున్న వ్యతిరేకత మొత్తాన్ని కూడా బయట పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎంపీ ఎంవీవీ కూడా స్పందించాల్సి వచ్చింది. మొత్తానికైతే ప్రస్తుతానికి ఇద్దరి మధ్య మాటల యుద్ధంగా కొనసాగుతున్న ఈ వివాదం వచ్చే ఎన్నికల నాటికి ఏ మలుపు తిరుగుతుందో అనే ఒక ఆసక్తి ఆందోళన అయితే స్థానికంగా కొనసాగుతుంది.